పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి అమలాపురం జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుని రెండో విడత ఈ రోజు రాయలసీమ జిల్లాలో హిందూపురం అనంతపురం కడప రాజంపేట జిల్లాలకు రావడం జరిగింది। ప్రధానంగా ఈ రోజు హిందూపూర్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ బాధ్యులు మా నాయకులందరితో కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశాం। ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఈ నెలలో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో జనవరి 26వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు 2 నెలల పాటు పార్టీ ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి యాత్రలు చేపట్టబడుతోంది। ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం। ప్రతి గ్రామాల్లోనూ ప్రతి మండలాల్లోనూ జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ టౌన్స్ లోనూ అన్నిట్లోనూ కూడా పాదయాత్రలు జరుగుతాయి। కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ 1 యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి నేతృత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కానీ ఎన్ఆర్జీఎస్ కానీ రైట్ ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ కానీ ఇటువంటి అనేకమైనటువంటి బిల్స్ ఉన్నాయి, వీటన్నిటినీ ప్రచారం చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3.5 సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పోరాటం చేస్తాం। ప్రజలందరినీ కూడా సమీకరించుకుంటాం, మేమందరం ఆశాభావంతో ఉన్నాం। డెఫినెట్గా తప్పనిసరిగా ఈ 24లో రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అవుతారు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా ఇస్తారు, తద్వారా ఈ ఏరియాలో మంచి ఇండస్ట్రీస్ రావడం కానీ నిరుద్యోగ సమస్య తీరడం కానీ పేదవాడికి పట్టి అన్నం పెట్టడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది। ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసింది। రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసింది। అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ పిల్లలందరూ చదువుకుంటున్నారంటే స్కాలర్షిప్స్ కానీ స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ చేసింది। ప్రధానంగా దళితులకు సంబంధించి ఎస్సీ సప్లాన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రి ఉండగా సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు అవన్నీ చేయడం జరిగింది। ఈ నెలతోటి 10 సంవత్సరాలు అయిపోతోంది, దానికి సంబంధించినటువంటి చట్టసభలో బిల్లు పాస్ అయింది। జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రమైనా ఎస్సీ ఎస్టీల పట్ల వాళ్ళ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను ఇమీడియట్గా అసెంబ్లీ సెషన్ ఒక సెషన్ పిలవాలి, ప్రత్యేకంగా దాంట్లో బిల్లు పెట్టాలి, మళ్ళీ 10 సంవత్సరాల పాటు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాను।